ఓం శ్రీ సాయిరామ్ ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరామ్ భక్త శిరోమణి నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజ స్వామి వారి రచనలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ధారావాహిక త్యాగోపనిషత్తు భగవాన్ బాబా వారి పూర్వ విద్యార్థి శ్రీ కోట శివకుమార్ గారు ఒక్కొక్క త్యాగరాజు కృతిలో ఇమిడి ఉన్న భావార్థాలను వెలికితీసి మన సాయిరామతత్వంతో సమ్మిళితము చేసి అందుకల ఆనందాన్ని శ్రోతలతో పంచుకునే ప్రయత్నం చేస్తారు. ఈనాటి మన భాగంలో ఖరహర ప్రియ రాగంలో రచించబడిన చక్కని రాజమార్గము అన్న కృతిపై విశ్లేషణను మీరు వింటారు. రేడియో సాయి శ్రోతలందరికీ సాదరమైన సాయిరామ్. ఈనాటి త్యాగోపనిషత్తు కార్యక్రమంలో మనము ఒక గొప్ప కృతి, అన్ని కచేరీల్లోనూ విద్వాంసులందరూ పాడాలని కోరుకునే కృతి, ఎంత చక్కని రాగంలో ఇది కట్టబడిందంటే ఈ రాగం విస్తారం చేసి ఈ కృతిని ఎన్నో సంగతులతో మనసారా ఒక గంటసేపు పాడుకోవాలని విద్వాంసులకు అనిపించేటువంటి కృతి చక్కని రాజమార్గములుండగా అన్న కృతి. ఇది ఖరహర ప్రియ రాగంలో ఆదితాళంలో చేయబడ్డ త్యాగరాజ కృతి. చాలామంది సంగీతము పరిచితులకి సంగీతాభిలాషులకి ఈ కృతి చాలా చాలా సుపరిచితము. ఇందులోని గొప్పతనం ఏ విధంగా, కృతిలోని సంగీతపరంగా ఉన్న గొప్పతనం ఏ విధంగా విద్వాంసులు ఎక్స్ప్లాయిట్ చేస్తారు, దాన్ని ఏ విధంగా పాడతారు అన్న విషయాలన్నీ సంగీతాభిమానులకి తెలిసినదే. అయితే ఈ కృతిలోని రచనకు భావానికి సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడుకోవడానికి ఈరోజు మనము తయారవుదాము. మొట్టమొదట రాగం పేరు తీసుకుంటే ఖరహర ప్రియ. ఖరము అంటే గాడిద, హరుడు అంటే శివుడు. అంటే యానిమేట్ బీయింగ్స్లో తీసుకుంటే ఒక గాడిదని గనక మనము బుద్ధి లేని దానిగా గాడిద బరువు మోత అంటాం మనం. ఆ విధంగా ఒక బరువైన పని చేయడానికి మాత్రమే ఉపయోగపడే ఒక జంతువుగా, తెలివి తక్కువ దానిలాగా తీసుకుంటే ఆ స్కేల్లో చాలా ముందరికి పైకి వెళ్ళిపోతే హయ్యెస్ట్ లెవెల్లో ఒక పురుషుడు, ఆది పురుషుడు, ఆది యోగి అని మనము శివుణ్ణి అనుకుంటే ఆ హరుడు అంత హయ్యెస్ట్ లెవెల్లో ఆయన ఉన్నారు, ఇంత లోయెస్ట్ లెవెల్లో ఈ ఖరము ఉంది. అయితే ఈ ఖరము నుంచి ఆ హరుడి వరకు అందరికీ కూడా ఇది చాలా ఇష్టమైన కృతి అని చెప్పుకోవడము ఒక భావం అయితే, అటువంటి రాగం ఇది ఇష్టమైన రాగం అని చెప్పుకోవడం ఒక భావం అయితే, ఇక రెండో భావం ఖర అంటే ఖరదూషణాదుల్లో కరుడు రాక్షసుడు ఉన్నాడు రామాయణంలో. ఆ కరుడుని చంపినవాడు హరుడు, అంటే కరుణ్ణి చంపినవాడు రాముడు, కాబట్టి రాముడికి ప్రియ. అందుకని రామప్రియ అన్న కరహర ప్రియ అన్న ఒకటే అని మనం అనుకోవాలి. ఇలా దీనికి పేరు వచ్చిందని ఎన్నో విధాలు మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ మన ఆలోచనకి తగ్గట్టు మనం అనుకుంటున్న భావాలు. ఏ భావం వల్ల మనకి ఆ కీర్తనలో ఆ రాగం యందు ఒక భక్తి ఏర్పడుతుందో ఆ భావం మనం తీసుకుని ముందరికి వెళ్ళొచ్చు. పల్లవిలో చక్కని రాజమార్గములుండగా సందుల దూరనేల ఓ మనస అని మొదలుపెట్టారు త్యాగరాజస్వామి. మళ్ళా మనము ఆయన మనసుకు చేసుకునే బోధన ఒకటి వింటున్నాము. మొట్టమొదట ఆయన ఏం చెప్తున్నారు, ఎన్నో మార్గాలు ఉన్నాయి వెళ్ళడానికి. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి అంటే మార్గాలు ఎన్నో ఉండొచ్చండి. ఒకటి కాలినడక ద్వారా వెళ్ళే మార్గం కావచ్చు, అక్కడ బళ్ళు వెళ్ళడానికి వీలు లేకుండా ఉండొచ్చు. రెండోది మంచి రహదారి అయి అక్కడ బళ్ళు వెళ్ళడానికి వీలుగా ఉండొచ్చు. మూడోది నీటి ద్వారా ప్రయాణం చేసే విధానం కావచ్చు. నాలుగవది గాలిలో ఎగురుతూ విహంగంలాగా వెళ్ళిపోయే ఒక పద్ధతి కావచ్చు. ఐదవది ఇవన్నీ కలుపుకుంటూ కొంత కొంత భాగాలు చేసుకుంటూ వెళ్ళేది కావచ్చు. ఇలా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడము అన్న ఒక అర్థం తీసుకుంటేనే మనకి కనీసం 5-6 విధానాలు మనకి గోచరిస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఎన్నో ఉండొచ్చు. ఇందులో ఒక్కొక్క దాంట్లో తీసుకుంటే వాటి వాటి కాంబినేషన్స్ లాగా తీసుకుంటూ వెళ్తే ఎన్నో వస్తాయి మార్గాలు. అయితే ప్రదేశం నుంచి ప్రదేశానికి వెళ్ళేందుకు ఇన్ని మార్గాలు ఉంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళాలి అంటే ఈ సృష్టిలో ఎన్ని మార్గాలు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు.
అన్న చారస్వామి ఒక భావన మనకి తీసుకొచ్చి, అయితే అన్ని మార్గాలు వెళ్ళవలసిన అవసరం ఉందే, అన్నీ చూడవలసిన అవసరం ఉందే అంటే లేదంటారు చారస్వామి. ఆయన జీవించిన కాలంలో సంఘరీతి చూసుకుంటే, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు చూసుకుంటే, ఎక్కువ ఖాళీ నడకన వెళ్ళే దారులు ఉండడము, ఆ కాలిబాటను ఉండే దారులన్నీ సన్నసన్నగా ఉండి అవి మనుషులు చరించడం వల్ల తయారైన కాలిబాటల్లాగా ఉండడము ఎక్కువ ఉండేవి. ఎక్కడో కొంత మాత్రము రహదారులు అంటూ ఉండేవి. ఆ రహదారులు అంటే రాజబాటలు. ఆ రాజబాటల్లో రాజు ఆయన పరివారం ఒక రథము, ఆ సైన్యము అవన్నీ నడిచి వెళ్ళడానికి వాటికి రహదారులు ఉండేవి. ఆ పట్టణాల్లో వాటిలో రహదారులు కొన్ని ఉండేవి. ఈ రహదారులు ఒకేసారి ఒక గుంపు నడిచి వెళ్ళడానికి వీలుగా ఉండేవి. దీని రాజమార్గము అనేవారు. అటువంటి రాజమార్గము ఉన్నప్పుడు ఒక మనిషి దాని మీద నడిచి వెళ్తున్నాడు అనుకోండి, వాడికి ఎంతో ప్లేస్ ఉంది, అక్కడ ఎంతో చోటు ఉంది నడవడానికి. ఇంత కాలినడకల కాలిబాటలాగా సన్నగా నడిచి వెళ్ళడానికి లేదు, కొంత ఫ్రీడమ్ ఉంది నడవడానికి. ఆ స్వేచ్ఛ వల్ల కొంచెం అటు తిరిగి ఇటు తిరిగి ఇరుక్కుని నడవడానికి కాకుండా, ఎక్కడ పడిపోతాను అని కాకుండా, ఎక్కడ కాలు వేస్తే ఎంగుచ్చుకుంటుందో ఏమవుతుందో అని కాకుండా ఎంతో ఆనందంగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకు? ఆ రహదారి తయారు చేయబడ్డది, ఆ రాజమార్గము తయారు చేయబడ్డది. ఎవరో రాజులు ఈ దారి ఈ విధంగా వాడుకోవాలి అని చెప్పి వారు కూలీలను పెట్టి పనివారి చేత ఈ రాజమార్గము శ్రమతో చేయించినది. దాని రాజమార్గము ఉంటాం. ఈరోజు మనం హైవేస్ అని వాడుకుంటున్నాము. హైవే హైదరాబాద్ నుంచి పుట్టపర్తి వెళ్ళాలంటే ఒక హైవే వేసి ఉంటుంది. ఈ హైవే ఎంత చక్కగా ఎంతోమంది కష్టపడి వేశారు కాబట్టి దానిపైన వెళ్ళడానికి ఈరోజు ఎన్నో వాహనాలు అట్లా ఒక 100 కిలోమీటర్ల కన్నా పైన స్పీడ్తో వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఇది సృష్టించారు, ఎవరు తయారు చేశారు కాబట్టి ఈ రాజమార్గంలో ఎంతో హాయిగా వేరే ఆలోచన లేకుండా అంత సులభంగా అంత శీఘ్రంగా వెళ్ళిపోగలుగుతున్నారు జనం. ఇది రాజమార్గము అనుకోవాలి మనం. ఇక ఈ రాజమార్గం ఉందనుకోండి హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి, అయితే ఆ మార్గం పట్టుకోకుండా దాని పక్క నుంచి ఏమైనా కాలిబాటలు వెళ్తున్నాయనుకోండి, అది ఎటు అటు ఇటు వెళ్ళి ఆ ఊరు వెళ్ళి ఆ ఊరిలోంచి ఇంకో ఊరు అట్లా వెళ్తున్నాయనుకోండి, ఎవరైనా ఈ రాజమార్గం వదిలేసి ఆ కాలిబాటలో నేను పుట్టపర్తికి నడిచి వెళ్తాను అంటే ఏమనుకోవాలి? అంటే ఏదో ఒక రోజుకు వెళ్ళొచ్చు, కాకపోతే అందులో ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఒడుకుదుడుకులు, ఇంకా ఇటువంటివన్నీ విషయాలు వస్తాయి. కాబట్టి ఆ కాలిబాటలో వెళ్ళడం అనేది మంచి విషయం కాదు, ఆలోచన కాదు, రాజమార్గంలోనే వెళ్ళాలి. కాబట్టి ఆ రాజమార్గము మన జీవితంలో ఏమిటి అని జాగరస్వామి ప్రశ్నిస్తూ, ఇదో చక్కని రాజమార్గం ఉందయ్యా, ఆ రాజమార్గాన్ని మనం తీసుకుని వెళ్ళగలగాలి అని చెప్పారు. ఇక్కడ ఏ విధంగా అయితే రాజులు ఈ రాజమార్గం వేయాలి అని మనం ఈ ప్రపంచంలో అనుకుంటున్నారో, అట్లా ఈ జీవాత్మ ఇక్కడి నుంచి ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గము నిర్దేశించారు రాజయోగులు, రాజర్షులు. ఆ యోగులు, ఆ గొప్ప గొప్ప ఋషులు వారందరూ వారి అనుభవం ద్వారా, మనోనేతం ద్వారా ఈ విషయం చూసి వారు ఇటువంటి ఒక మార్గం ఉంది అని నిర్దేశించి, వారు చాలా కష్టపడి ఎన్నో యుగాల్లో వారు అటువంటి రాజమార్గాలు వేసి వెళ్ళిపోయారు. ఈ వేసిన మార్గాల్లో భక్తి మార్గం అని, ఎక్కువగా పాటించడానికి జ్ఞాన మార్గం అని, ఈ విధంగా ఇటువంటి మార్గాలు మనకిచ్చారు. అయితే అవి కాకుండా మన సొంత తెలివి ఉపయోగించి ఈరోజు ఎవరన్నా కూడా మార్గం చేసుకుంటూ వెళ్ళాలి అంటే అది చాలా 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 కష్టాలతో కూడుకున్న విషయం. అటువంటి మార్గాలన్నింటిలోకి కూడా రాజమార్గం అనేది భక్తి అని చారస్వామి తమ స్వానుభవంతో చెప్తున్నారు. కాబట్టి అటువంటి చక్కని రాజమార్గము ఉండగా, రాజమార్గములు ఉండగా అని కీర్తనలో ఆయన అన్నారంటే, రాజమార్గములు అంటే జ్ఞానము, భక్తి, కర్మ అన్నీ కూడా రాజమార్గాలే అని మనం అనుకోవాలి. కాకపోతే చాగరస్వామి ఆయనకున్న స్వానుభవం బట్టి, ఆయనకున్న అభిరుచి బట్టి ఆయన భక్తి మీద ఎక్కువ మనకి ఉద్దేశించి చెప్పారు. అందువల్ల భక్తి అనుకుందాం. ఇక్కడ చక్కని రాజమార్గములు ఉండగా సందుల దూరనేలా, సన్ని సందులో దూరుతూ వెళ్తే గనక ఇబ్బందులు ఉంటాయి, ఎట్నుంచి ఏ కష్టం వస్తుందో తెలీదు, ఒకవేళ ఏమైనా అడ్డంకి వస్తే మళ్ళీ వెనకాలకి తిరిగి రావాల్సి వస్తుంది, తప్ప దాటి వెళ్ళడానికి కుదరకపోవచ్చు, ప్రయాణం అక్కడే ఆగిపోవచ్చు, ఇటువంటి ఎన్నో విషయాలు ఉంటాయి. కాబట్టి సందుల వద్దు, ఆ సందులు వద్దు అని చెప్తున్నారు. అయితే ఈ మాటని ఎన్ని విషయాల్లో ఎన్ని విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దామండి. ఒక విధంగా చూస్తే సందుల దూరం ఎలా అంటే, బాహ్యంగా మనకి ఉన్న అవకాశాలన్నింటిలో చూసుకుంటే ఏ అవకాశంలో అయితే మనకి ఎక్కువ స్వేచ్ఛకి ఒక ప్రదర్శించే
అవసరం ఉందో, ఎక్కువ స్వేచ్ఛ ప్రదర్శిస్తూ మనలో ఉన్న ఒక నేర్పుని, మనలో ఉన్న ఒక కౌశల్యాన్ని ఉపయోగించుకుంటూ ఆ అవకాశాన్ని మనము రిజల్ట్స్ లాగా, ఫలితాలలాగా మార్చుకోవడానికి ఒక గొప్ప నేర్పుతనం మనకు వస్తుందో, అటువంటిది మనకి రాజమార్గం అవుతుంది. మనకి ఎక్కువ శక్తి లేనివి, మనకి ఎక్కువగా అలవాటు లేనివి, మనకి ఎక్కువ సామర్థ్యం లేనటువంటి మార్గాలు తీసుకుని అందులో ఏదో చేద్దామని అనుకోవడము ఒక సందుల్లో వెళ్ళడం లాంటిది. ఇదొక ఆలోచన. రెండవది, మనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తులు, మనకి బాగా కావాల్సిన వాళ్ళు, మన శ్రేయోభిలాషులు, మనం కావాలనుకునే వాళ్ళు, మనమంటే ప్రేమ అనురాగం ఉన్నవారు, ఇటువంటి వారితో మనం సంబంధ బాంధవ్యాలు పెట్టుకుని వారితో వ్యవహరిస్తూ ఉండడం అది రాజమార్గం లాంటిది. అంటే ఉదాహరణకి ఒక తల్లి, ఒక తండ్రి, అటువంటి రిలేషన్షిప్స్ కాక, ఎవరైతే మనతో కేవలము తమ స్వార్థం కోసం రిలేషన్షిప్ పెట్టుకుంటారో అటువంటి వారితో ఎక్కువ మనం దగ్గరికి చేరువుగా ఉండాలని అనుకోవడము, అటువంటి వారితో ఎక్కువ లావాదేవీలు పెట్టుకోవడం, ఇవన్నీ సందుల్లో దూరడం లాంటిది. అలాగే ఒక ఉద్యోగం లాంటిది చేస్తే ఆ ఉద్యోగం ఒక ఉన్నతమైన హయ్యర్ పర్పస్, ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం చేస్తున్నాను, అది సంఘానికి లేక 10 మందికి ఈ విధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచించి ఏదన్నా పని చేయడం అనేది అది ఉద్యోగం అంటారు. ఉద్యోగం అంటే స్వామినారు ఉన్నతమైన యోగం అని, అది ఉద్యోగం నిజంగా అవుతుంది. అలా కాక కేవలము ఒక డబ్బు కోసము, లేకపోతే ఎంత తక్కువ చేసి ఎంత ఎక్కువ నేను తీసుకోవాలి అని అనుకునే తత్వం ఉండడం అనేది ఉద్యోగం తప్పకుండా కాదు, అది చాలా దిగువకు పంపించే ఒక యోగం అవుతుంది. కాబట్టి దానిని మనము సందు అనాల్సి వస్తుంది. ఈ విధంగా బాహ్యంగా ఎన్నైనా అర్థాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే మన లోపలికి తొంగి చూస్తే, ఫస్ట్ మనము మన శరీరపరంగా చూసుకుంటే అండి, శరీరానికి ఈ గొప్ప ఇన్స్ట్రుమెంట్ ఏదైతే భగవంతుడు మనకి ఇచ్చారో, గొప్ప పనిముట్టు, ఒక జీవితాంతం 70-80 ఏళ్ళు మనకి పనికి వచ్చే పనిముట్టు, తనంతట తాను పెరిగి నా ప్రమేయం లేకుండా తిని జీర్ణించుకుని ఇంత చక్కగా నన్ను ఇంత అనుభవం పొందడానికి ఇన్ని సంవత్సరాలు ఉపయోగపడే ఒక ఇంత గొప్ప పనిముట్టు భగవంతుడు మనకు అందించాడు. ఇది లేకుండా మనకు అనుభవం అనేది లేదు. పాంచభౌతికమైన శరీరంలో అయిన ఈ ప్రపంచంలో ఈ పంచేంద్రియాల ద్వారా మనం అనుభవించేదే మనకి అనుభవం అని మనం అనుకుంటున్నాము. కాబట్టి ఈ అనుభవము ఈ శరీరం ద్వారా మనకు వస్తుంది. కాబట్టి ఈ ప్రపంచాన్ని అనుభవించడానికి మనకి ఇంకా వేరే శక్తులేం లేవు. కాబట్టి అటువంటి అనుభవం అంతా ఈ శరీరం ఇస్తుంది. అయితే ఈ శరీరానికి ఈ 70-80 ఏళ్ళు లేక 90 ఏళ్ళు అది ఆరోగ్యంగా ఉండి అన్ని విధాలా ఆనందంగా ఎక్కువ కాలం బతకడానికి వీలుగా ఉండాలి అంటే ఇది ప్రకృతికి ఎంత దగ్గరగా దీన్ని ఉంచితే అంత మంచిది. అంటే ఎంత తింటాము, ఎంత తినకూడదు, ఎంత నిద్ర దీనికి కావాలి, ఎంత అంతకన్నా అవసరం లేదు, ఏమి తాగాలి, ఏమి తాగకూడదు, ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళాలి, వెళ్ళకూడదు, ఇటువంటి భావాలన్నీ తెలిసి అటువంటి విధంగా నడుచుకోవడం అది రాజమార్గం అవుతుంది శరీరానికి. అలా కాక దీన్ని దుర్వినియోగపరిచి ఇష్టం ఉన్నప్పుడల్లా తింటూ, దీంట్లో అనవసరమైనవన్నీ పడివేస్తూ, దీనిని ఇష్టం ఉన్నట్టు వాడుకుని దాన్ని అవస్థల పాలు చేస్తే ఏ 25-30 ఏళ్లకోనో అది మూలగడం స్టార్ట్ అవుతుంది. ఇక దాని తర్వాత ఒకటే గొడవలుగా ఉంటుంది. కాబట్టి దీనిని ఈ విధంగా శరీరాన్ని వాడుకోవడం దగ్గర నుంచి అది రాజమార్గం అవుతుంది. ఇక ప్రాణం పరంగా ఏ విధంగా మనము గాలి పీల్చుకుంటాము, గాలి విదులుతాము, ఎటువంటి వేగంతో పీల్చుకుంటాము, ఎంత నియమం పాటిస్తున్నాము దానిపైన అనేవి, ఇటువంటి విషయాలన్నీ ప్రాణపరంగా మనము రాజమార్గం చూసుకోవచ్చు. ప్రాణాయామం చేస్తున్న వారు చక్కగా నిజంగా రాజమార్గంలో ఈ గాలిని, ఉచ్ఛ్వాసాలను, నిశ్వాసాలని నియమించుకుంటూ ఎంతో కాలం జీవించగలుగుతున్నారు. అదే కాకుండా వారి వారి ఇమోషన్స్ని వారు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు. ఇక మనస్సు, మనస్సు రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఏమిటంటే ఆనందంగా ఈ ప్రపంచాన్ని ఆనందిస్తూ, ఎదురుకుండా వారు అభివృద్ధిలో మనం ఆనందం పొందుతూ, ఎదురుకుండా వారి యందు ప్రేమానురాగాలు పెంచుకుంటూ, ఆ విధమైన మనస్సు ఎప్పుడైతే మనం పెంచుకుంటామో అది బ్రాడ్ మైండెడ్నెస్ అంటాం. చూడండి, బ్రాడ్ అంటాం అంటే అది రాజమార్గము. అలా కాకుండా స్వార్థపరంగా నేను, నావారు, లేకపోతే నావారు కూడా నా కోసమే అని అనుకుని ఆ విధంగా సంకుచితంగా ఆలోచించడం నేరో మైండెడ్నెస్, ఇది సందు అవుతుంది. కాబట్టి మానసికంగా కూడా ఒక రాజమార్గము, ఒక సందు అనేది ఉన్నాయి. ఇలా బుద్ధి నుంచి తీసుకుని అన్ని యోగాల్లోనూ ఏ విధంగా చూసుకున్న ప్రపంచంలో బాహ్యంగా దగ్గర నుంచి తీసుకుని లోపలికి అంతరికంగా వెళ్తున్న కొద్దీ ఒక రాజమార్గము, ఒక సందు అన్నిటికీ ఉన్నాయి.
అందువల్ల అన్నిటినీ ఉద్దేశించి అగ్రస్వామి మనకి ఏమి చెప్తున్నారంటే, ఎప్పుడూ కూడా మీరు ఒకటి గనక నిర్ణయించుకోవాలి, ఒకటి చూస్ చేసుకోవాలంటే రాజమార్గాన్ని పట్టుకోండి, సందులొద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది ఇది ఎంత చక్కని బోధ మనకి చేస్తున్నారు చక్రస్వామి అని. ఎందుకంటే సందు పట్టుకుంటే మనకి ఎటువంటి ఇక్కట్లు వస్తాయి, ఎటువంటి బాధలు వస్తాయి మనం చూస్తూనే ఉన్నాం. కానీ రాజమార్గంలో నడిచి వెళ్తే ఎంత గొప్ప విషయాలు జరుగుతాయి అనేది చక్రస్వామి ఇంకా 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 సోదాహరణంగా వెళ్తున్న కొద్దీ ఈ కృతిలో మనకి చెప్తారు. కాబట్టి అనుపల్లవిలో చక్రస్వామి ఏమంటున్నారో ఒక్కసారి చూద్దామండి. చిక్కని పాలు మీగడయుండగా చీయను గంగాసాగరమేల అంటారు. మామూలుగా ఈ రోజుల్లో కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో చూసుకుంటే పాలు మీగడ అనేది ఒక సమృద్ధి, ఒక రిచ్నెస్కి, ఒక మంచి టేస్ట్కి ప్రతీకగా ఉండేవి. అంటే ఎవరైనా కూడా ఒక గొప్ప రుచి వారు జురుకుంటున్నారు, లేక గొప్ప విధంగా వారు జీవిస్తున్నారు అంటే పాలు మీగళ్ళు తింటూ జీవిస్తున్నారు అని చెప్పుకునేవారు. అది కూడా చిక్కని పాలు మీగడ అంటే అది ఎంతో ఏమనాలంటే మనము ఒక లగ్జరీ అన్నమాట. అటువంటి చిక్కని పాలు మీగడ ఉంటే గనక ఎవరికన్నా అది వదిలేసి వారు క్షారము సాగరము, అంటే గంగాసాగరము అనడంలో ఇక్కడ అర్థం ఏమిటంటే చాలా పెద్ద సాగరము, అంటే సాగర్ నీళ్లు ఎప్పుడూ కూడా ఉప్పగా ఉంటాయి. గంగమ్మ అనే నీరు, అది మంచినీరు అయినా కూడా గంగాసాగరము అండంలో ఏంటంటే ఒకవేళ ఆ నీరు క్షారంగా లేక ఉప్పగా లేకపోయినా కూడా ఆ నీళ్ళలో రుచి చిక్కని పాలు మీగడ దానికి ఎప్పుడూ కూడా మనము వాటిని కంపేర్ చేయలేము. కాబట్టి దేనిది ఇందులో ఉన్నది ఏమిటి, అదేమిటి, దీని విలువ ఏమిటి, దాని విలువ ఏమిటి అని తెలిసి ఉండడం అనేది చెప్పడం చక్రస్వామి కీర్తనలో చాలా విధాలు వస్తుంది. ఇటువంటి బోధనే ఆయన ఇంకొక కీర్తనలో చెప్పారండి మనకి. నిధి చాలా సుఖమా అనే కీర్తనలో ఆయన ఈ గంగాసాగరాన్ని చెప్తూ, గంగలో మునిగే గనక ఒక అదృష్టం దొరికితే అటువంటి గొప్ప అదృష్టాన్ని వదులుకుని మన ఇంటి దగ్గర బావిలో మునిగితే అదే విలువ వస్తుంది అని ఒక విధంగా ప్రశ్నించారు. అంటే ఎక్కడిక్కడ ఎంతో సౌందర్యకరమైన విషయం ఏమిటి అంటే అదే గంగని చూడండి ఆయన ఒక కవిలాగా రెండు విధాలుగా ఉపయోగించారు. ఒక చోట ఏమన్నారంటే గంగ యొక్క పవిత్రత, గంగ యొక్క మహిమ అనేది కనుక నువ్వు భావిస్తే ఆ గంగకి వెళ్ళి నువ్వు మునిగినప్పుడు వాటికి ఎంతో అనుభవం నీకు వస్తుంది, ఎంతో పుణ్యం వస్తుంది, అదే మీ ఇంటి దగ్గర బావిలో మునిగితే రాదు అని చెప్పడము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, గంగాసాగరంలో కనుక నీళ్లు తాగితే కనుక ఏమొస్తుందయ్యా, చిక్కని పాలు ఉండగా మీగడ ఉండగా అంటున్నారు. అంటే ఈ చిక్కని పాలు మీగడ అనేది ఒక సంస్కారానికి సంబంధించిన విషయంగా మనం ఇక్కడ అనుకోవాలి. ఎన్నాళ్ళ నుంచో, ఎన్ని జన్మల నుంచో మనం చేసుకుంటూ వస్తున్న ఒక కర్మ, ఒక కృషి. ఆ కర్మ ఎటువంటి ఫలితాలు మనకి ఇస్తుంది అంటే అదొక చక్కని ఆలోచనలతో కూడి, భావాలతో కూడి భగవంతుడి వైపు వెళ్ళిన ఒక ఆలోచన అయితే, అటువంటి సాధన అయితే అది ఈ పాటికి అదంతా కలిసి కరుడుగట్టి అది చిక్కగా అయి ఉండాలి. అది పాలు. ఆ చిక్కగా అయిన పాలు అందులో మీగడ కట్టి ఉన్నప్పుడు అది మన పాత సంస్కారము, అది మన సంస్కృతి. అటువంటి ఒక సంస్కృతి సంస్కారము దేవుడి గురించి ఆలోచించినప్పుడు, రాముడి గురించి ఆలోచించినప్పుడు మనకి అటువంటిది ఉన్నప్పుడు గంగా సాగరము ఎలా అంటే అది ఎంత పెద్దగానా ఉండొచ్చు ఆ గంగాసాగరము, ఈ పాలు మీగడ తీసుకుంటే ఈ గ్లాసులోనో ఈ గిన్నెలోనో ఇంతగా ఉంటుంది, కానీ ఆ గంగాసాగరం ఎంత పెద్దగా ఉంటుంది, కానీ ఆ గంగాసాగరం అంత పెద్దగా ఉండి నాకు ఉపయోగపడుతుందా, ఉపయోగపడట్లే. కాబట్టి రాముడిని వదిలేసి ఇక మిగతా ప్రపంచంలో అంతా కాముణ్ణి పట్టుకుని నేను అంత పెద్ద ప్రపంచంలో అన్నిటినీ కామిస్తూ ఆ గంగాసాగరం కోరుకున్నట్టు, కానీ అది తీసుకుంటే అది ఎంత డైల్యూట్గా ఉంది, అది నాకు జన్మజన్మాంతరము తెచ్చిపెట్టే చిక్కని మార్గం ఏమీ లేదు. కాబట్టి చక్కని మార్గమైనా చిక్కని మార్గమైనా కూడా మనం చేసుకున్న కర్మ బట్టి ఉంది, కాబట్టి ఆ కర్మ చక్కని కర్మ చేసుకుంటూ రావాలి అని చక్రస్వామి ఇక్కడ ఒక బోధ మనకి చెప్తున్నారు. ఇక చరణంలోకి వస్తే, కంటికి సుందరతరమగు రూపమే, ముక్కంటి నోట చెలగెడు నామమే, త్యాగరాజింటనే నెలకొన్నది దైవమే, ఇటువంటి శ్రీ సాకేతరాముని భక్తియను చక్కని రాజమార్గములుండగా. కంటికి సుందరతరమగు రూపమే రాముడి రూపము, కళ్ళకి ఎంత గొప్ప ఆనందము, ఒక పంచభక్ష్య ప్రమాణం లాంటిది కంటికి రాముడి రూపం. చూస్తూ ఉంటే ఇంకా ఎంతన్నా చూడబుద్దేసి చూస్తూ ఉండంగానే
కడుపు నిండుపుతూ ఉంటుంది. అటువంటి కంటికి సుందరతరముగు రూపమే. అందుకనే త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలో కన్నా కన్న రుచిరా అని ఆ రూపాన్ని వర్ణించారేను. అటువంటి కంటికి సుందరతరముగు రూపమే, ముక్కంటి నోట చెరగడు నామమే. శివుడు ఎప్పుడు కూడా రామనామం చేస్తూ ఉంటాడని చెప్తుంది పురాణము, శాస్త్రము. ముక్కంటి తక్కువ వాడు కాదండి. ముక్కంటి అనడంలో ఇక్కడ కాముణ్ణి జయించినవాడు అని ఒక భావం మనం తీసుకోవాలి. కాముణ్ణి జయించినవాడు ముక్కంటి కాబట్టి, మూడో కన్నుతో కాల్చాడు కాబట్టి ముక్కంటి, కాముణ్ణి జయించాడు కాబట్టి. అటువంటి శివుడు ఆయన ఈ సుందరతర రూపాన్ని, రాముణ్ణి ఆయన నోట ఎప్పుడు కూడా రామారామ అని వస్తుంది. అంటే కాముణ్ణి ఆయన వదిలేశాడు, కాముణ్ణి కాల్చాడు, కానీ రాముణ్ణి ఆయన వదలలేదు. రాముణ్ణి ఎప్పుడు తన నోటి మీదే పెట్టుకున్నాడంటే ఎంత గొప్ప అవతారం అయి ఉంటుందండి రాముడు, ఎంత గొప్ప భావం అయి ఉంటుంది రాముడు. అటువంటి ముక్కంటి ఎవరైతే దాని గురించి ఎప్పుడూ సదా తలుస్తూ ఉంటాడో అటువంటిది త్యాగరాజు ఇంటనే నెలకొన్నది. అంటే ఎక్కడో అది కైలాసంలో లేదయ్యా, ముక్కంటి నోట నెలకొన్నదంటే అక్కడ ఉందనుకుంటున్నారేమో. త్యాగరాజు ఇంటనే నెలకొన్నది అంటే త్యాగరాజస్వామి ఇంట్లోనే, త్యాగరాజస్వామి ఇంట్లో ఒక సంస్కారంలాగా రాముడి విగ్రహాలు ఆ త్యాగరాజస్వామి ఇంట్లో రోజు నిత్యము ఆరాధన చేస్తున్న నా విగ్రహాలలాగా రాముడి ఇంట్లోనే ఒక రూపంలాగా, ఒక ఫ్యామిలీ మెంబర్లాగా రాముడు ఉంటున్నాడు త్యాగరాజస్వామి ఇంట్లో అని చెప్పే భావం అయినప్పుడు, ఇటువంటి భక్తి, ఇటువంటిది నేను చేస్తున్న భక్తి, సాకేతరాముని భక్తి, అది రాజమార్గము. ఎందుకు రాజమార్గము? ఎందుకంటే ఇది సామాన్యమైనది కాదు, శివుడు చేసినటువంటి, భక్తి చేసినటువంటి గొప్ప విషయం ఇది అని త్యాగరాజస్వామి మనకి శివుని గుర్తు చేసి కరహరప్రియ రాగంలో, అరుడుకు కూడా ఇష్టమైన రాగం అని చెప్పుకున్నాం కాబట్టి చెప్తూ, ఇందులో ఈ చరణంలో ఉన్న ఒక మరో భావం చూసుకుందాం. అద్వైతపరంగా త్యాగరాజస్వామి ఏమని చెప్తున్నారు, కంటికి సుందరతరం ఒక రూపము అంటే ఈ ప్రపంచము, ఈ చర్మచక్షువుల ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తూ అందరము మోసపోతున్నాము. ఇది కంటికి ఒక విధంగా కనబడుతోంది అందరికీ. ఈ ప్రపంచాన్ని చూసుకుంటూ ఇదే నిజమనుకుని దాని నుంచి కళ్ళు తిప్పుకోలేక, లోపలికి చూసుకోగలేక, దీన్నే నిజమనుకుని మనందరం నమ్మి వెళ్తున్నాం కదండి. ఆ కంటికి సుందరతరం ఒక రూపమే ఈ ప్రపంచమే, ముక్కంటి నోట చెలగడు నామమే. ఈ రూపము ఇదంతా రూపమైతే ముక్కంటి నోట చెలగడు నామమే. అయితే మీరు అనుకుంటున్నారేమో, ఇది ఒక కంటికి కనబడేది, ఒక కంటికి కనబడేది ఈ ప్రపంచమైతే, ముక్కంటి అంటే మూడు కళ్ళకి, అంటే ఇక్కడ మూడు ప్రపంచాలంటే మూడు లోకాలు అని అనుకోవాలి. మూడు లోకాల్లోనూ అంతా నిండి ఉన్న నామము. మీకు కనబడేది ఒక ప్రపంచమే కాదు, మనకి ఇదొకటి కనబడుతోంది, కానీ మూడు లోకాల్లోనూ అంటే దీని పైన ఉన్న ఒక లోకము, దీని కింద ఉన్న ఒక లోకము, అంటే సృష్టి సమస్తము నిండిపోయినది ఏమిటి, నామము ఏమిటి అంటే అది రామనామము అని త్యాగరాజస్వామి చెప్తున్నారంటే, ఈ కనబడే రూపమే కాకుండా మనకి వేరే లోకాలు ఏమి మనకు కనబడవండి, మనకి ఎదురుకుండా కనబడే లోకం ఇదే కాబట్టి. వేరే కనబడి లోకాల్లో కూడా మూడు లోకాల్లోనూ నిండిపోయినది కనుక ఆ నామం ఒకటి ఉంది, ముక్కంటి నోట చెలగడు నామమే. అది త్యాగరాజు ఇంట నెలకొన్నది. అంటే ఇక్కడ ఇంట అంటే త్యాగరాజస్వామి లోపల అని అర్థం. అంటే ఈ ఎంత బయట ఎంతగా రూపం, లోకం ఒక రూపంలా కనబడుతోందో, ఏ నామంలాగా కనబడుతోందో, ఈ రెండూ కూడా ఆయన తన హృదయంలో ఎప్పుడూ కూడా భావిస్తూ వచ్చారు కాబట్టి ఈ బయటదంతా లోపల వచ్చేసింది నాకు అని చెప్తున్నారు. అంటే ఏదైతే బయట ఉన్నారో దట్స్ జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ ఇన్ సైడ్. త్యాగరాజు ఇంటనే నెలకొన్న దైవమే. ఇటువంటి సాకేత ఇది నాకు ఎందుకు సాధ్యమైంది అంటే సాకేతరామని భక్తి వల్ల సాధ్యమైంది అని త్యాగరాజస్వామి ఒక విషయం చెప్తున్నారా అనిపిస్తుంది. మరో విధంగా చూసుకుంటే ఇది చాలా మనకి ఆనందం కలుగుతుందండి. ఇదేమిటంటే కంటికి సుందరతరముగు రూపమే, భగవంతుడికి కానీ, భక్తుడికి కానీ, మానవుడికి కానీ, ప్రపంచంలో ఏ విషయానికన్నా కూడా కనబడే విషయానికి రెండు విషయాలు ఉన్నాయి, రెండున్నాయి దానికి. ఒకటి ఏమిటి అంటే రూపము, రెండోది నామము. రూపము నామము ఒక నాణ్యానికి ఇరువైపులా ఉన్న బొమ్మ బొరుసు లాంటివన్నీ స్వామి చెప్పారు. బొమ్మ లేకుండా బొరుసు లేదు, బొరుసు లేకుండా బొమ్మ లేదు. అలాగే ఏది చూడగలుగుతున్నాం వాటిలన్నిటికీ ఒక రూపం ఉంది కాబట్టి ఆ రూపానికి ఒక నామం ఇచ్చాము. ఆ నామం ఉంటే దానికి ఒక రూపం ఉండి ఉండాలి. రూపం లేని నామం లేదు, నామం లేని రూపం లేదు. కాబట్టి సుందరంగా కనబడుతున్న ఈ ప్రపంచం అంతా ఒక రూపం అనుకుంటే గనక దానికి ముక్కంటి నోట చెలగడు నామమే. ఈ కనబడుతున్నదంతా ఇది రాముడిదే సుమా. ఇక్కడ ముక్కంటి అంటే త్యాగరాజస్వామి అని ఒక భాష కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ముక్కంటి అంటే శివుడు, శివుడు అంటే త్యాగరాజస్వామి, త్యాగరాజ అనేది శివుడికి ఒక ఇంకొక పేరు కాబట్టి త్యాగరాజు నోట చెలగడు. త్యాగరాజస్వామి
ఆయన 3 కోట్ల రామనామం రాశారు కాబట్టి ఆయన నోటి ద్వారా ఎప్పుడూ ఈ నామమే వస్తుంది కాబట్టి ఈ కంటికి ఎదురకుండా రూపం చూస్తున్నారు. ఆ చూసినప్పుడు ఆయన నోటి నుంచి రామనామం జరుగుతోంది. అంటే నా నోటి ద్వారా జరుగుతుంది అనేది కూడా ఆయన చెప్పకుండా ముక్కంటి అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇంకో విధంగా చూసుకుంటే 2 కళ్ళు బయటికి చూస్తున్నాయి, ఇది కంటికి సుందరంగా కనబడుతుంది బయట ఉన్న రూపము. కానీ ముక్కంటి 3వ కన్ను ఏదైతే ఉందో అది మనస్సు యొక్క కన్ను, మనోనేత్రం. అది లోపలికి తిరిగి చూస్తుంది, అది లోపల నామం చేస్తూ ఉంటుంది. అంటే అది దేన్ని చూస్తోందంటే నామాన్ని రూపంగా చూస్తోంది లోపలది. బయట ఉన్న కళ్ళు బయట ప్రపంచాన్ని రాముడి రూపంగా చూస్తూ ఉంటే లోపల ఉన్న కన్ను నామాన్ని రూపంగా చూస్తోంది. అందువల్ల దాని గెలుపు, ఆ ముక్కంటి గెలుపు వల్ల, ఆ 3వ కన్ను ఒక తీక్షత వల్ల అది ఆ లోపల ఉన్నదే అక్కడ లోపల నెలకొని ఉండిపోయిందిటండి. రాముడు దైవంగా అక్కడ ఉండిపోయాట. ఎందుకు, శివుడు అంటే ముక్కంటి అంటే ఆయనకి చాలా ఇష్టం. అంటే 3వ కన్ను అంటే ఇష్టము. అంటే మనోనేత్రం తెరుచుకుంటే మనందరము ఆయనకి ఎంతో ప్రియంగా ఉంటాము. కాబట్టి అటువంటి మనోనేత్రము తెరుచుకున్న త్యాగరాజస్వామి హృదయంలో ఆయన ఉండిపోయాడు. ఇటువంటిది శ్రీ సాకేతరాముని భక్తి అను చక్కని రాజమార్గము ఉండగా అని ఈ విధంగా ఎన్నైనా అర్థాలు మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఎన్ని చెప్పుకున్న త్యాగరాజస్వామి మనకి ఈ కీర్తన ద్వారా ఒకటి చెప్తున్నారు, బయటికి చూసి మనకి బయట వెతుక్కుని బయటే ఏదో కాంక్షిస్తూ ఏదో పెంచుకోవాలని అనుకుంటూ అటువంటి పిచ్చి మనకి వదిలి లోపల వైపు మన లోపలికి చూసుకుని అక్కడ శాంతి ఆనందము పెంపొందించేంత వరకు మనం రాజమార్గం ఎక్కనే ఎక్కలేదు, ఇంకా సందులోనే తిరుగుతున్నాము అని మనకి ఒక గొప్ప విశేషం అని చెప్పారు, గొప్ప బోధ చేశారు. ఈ బోధన మనం తలుచుకుంటూ మన మన జీవితాల్లో ఉన్న సందుల్లోని ప్రయాణాలన్నీ మానేసి రాజమార్గంలోకి మనం త్వరగా రావాలి అని స్వామిని ప్రార్థిస్తూ ఉండాలి అని ఒక విన్నపంతో నేను ఈనాటి ఈ త్యాగోపనిషత్తు శీర్షిక ముగిస్తున్నాను. సాయిరాం. ఇంతవరకు మీరు ఈనాటి మన త్యాగోపనిషత్తు ధారావాహికలో నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి వారి రచనలలో ఖరహర ప్రియ రాగంలో రచించబడిన చక్కని రాజమార్గము అన్న కృతిపై శ్రీ కోట శివకుమార్ గారి విశ్లేషణను విన్నారు. జై సాయిరాం.